అప్పనపేట పిఎస్సి సాధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన సూపర్ మార్కెట్ను ప్రారంభించిన జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి లాభాపేక్షతో కాకుండా సరసమైన ధరలకే నిత్యావసర వస్తువులు అందిస్తారన్న జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ రవీందర్రావు, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ట్రీటీ ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నోస్పార్క్ 2K23 బ్రోచర్ ఆవిష్కరణ. ఇంజనీరింగ్ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్న ట్రీటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. వెన్నంపల్లి 36వ వార్డ్ జట్ల మధ్య కేసీఆర్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్. ఎమ్మెల్యే దాసరికి ధన్యవాదాలు తెలిపిన కాల్వ శ్రీరాంపూర్ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం. అతి వేగంతో వెళ్లి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో పడ్డ కారులోని ముగ్గురు యువకులు సురక్షితం. పెద్దపల్లి గాయత్రి విద్యా సంస్థల ఆధ్వర్యంలో సిరి ఫంక్షన్ హాల్లో ఘనంగా గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థుల వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు. ధర్మరం మండలంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటుందన్న పిఎస్సిఎస్ చైర్మన్ బలరాం రెడ్డి. శ్రావణ్ బర్త్డే సందర్భంగా స్ఫూర్తి దివ్యాంగులకు పండ్లు, పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ పంపిణీ. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సర్పంచ్ను పరామర్శించిన బీఎస్పీ నాయకులు, బంగారు తెలంగాణలో సర్పంచ్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న దాసరి ఉష. ఈ నెల 4న పెద్దపల్లిలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనమండలి చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాదరావుకు సన్మానం. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని పట్టణ అధ్యక్షులు ఉప్పు రాజ్కుమార్ విజ్ఞప్తి. మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా.